లోటస్ పాండ్ కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. కేసీఆర్ తో లంచ్ తర్వాత లోటస్ పాండ్ కు జగన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన లోటస్ పాండ్ లోని విజయమ్మను కలవనున్నారు. లోటస్ పాండ్ కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. దాదాపుగా రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. కేసీఆర్ తో లంచ్ తర్వాత లోటస్ పాండ్ కు జగన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన లోటస్ పాండ్ లోని విజయమ్మను కలవనున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. తాడేపల్లి నుంచి హైదరాబాద్ కు వచ్చిన సీఎం జగన్ బంజారా హిల్స్ నందీనగర్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లారు. అక్కడ జగన్ కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీ కార్యకర్తలు స్వాగతం పలికారు. కేసీఆర్ ఇటీవలే తన ఫామ్ హౌస్ లో జారిపడటంతో తుంటి ఎముక విరిగింది. తుంటి సర్జరీ చేయించుకున్న కేసీఆర్ ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం జగన్ కేసీఆర్ ను పరామర్శించారు. బీఆర్ఎస్ అధినేత ఆరోగ్య పరిస్థితిని గురించి ఆరా తీశారు. లోటస్ పాండ్ కు ఏపీ సీఎం జగన్ వెళ్లనున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత జగన్ లోటస్ పాండ్ కు వెళ్లనున్నారు. కేసీఆర్ తో లంచ్ తర్వాత లోటస్ పాండ్ కు జగన్ వెళ్లనున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఆయన లోటస్ పాండ్ లోని విజయమ్మను కలవనున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ కోటిరెడ్డి అందజేస్తారు. కోటిరెడ్డి, ఈరోజు మాజీ ముఖ్యమంత్రి తెలంగాణ సీఎం గా చేసినటువంటి కేసీఆర్ ఇటీవల శస్త్రచికిత్స జరిగింది. ఆయన జారిపడిన కారణంగా తుంటికి ఎముక తిరగడంతో ఆయనకు సర్జరీ చేశారు. అప్పటి నుంచి కూడా ఆయన విశ్రాంతిలో ఉన్నారు. ఏపీ సీఎం ఈ రోజు జగన్మోహన్ రెడ్డి కేసీఆర్ ని పరామర్శించారు. కేసీఆర్ ని పరామర్శించిన సందర్భంగా చాలా అంటే ఆయన ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది ఏంటి అడిగి తెలుసుకోవడమే కాకుండా జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాలకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి కొన్ని అంశాలు కూడా చర్చించినట్లు తెలుస్తోంది. అయితే వారు ఏ అంశాలు చర్చించారనేది బయటికి రాకున్నప్పటికీ రాష్ట్రంలో నెలకొన్నటువంటి పరిస్థితులు మొన్న ఓటమికి దారితీసినవి భవిష్యత్తు రాబోయే అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో జనరల్ ఎలక్షన్స్ లో అనుసరించే వ్యూహాలకు సంబంధించినటువంటి అంశాలపైన కొద్ది అంటే స్వల్ప చర్చ మాత్రమే జరిగిందని తెలుస్తోంది. మొత్తంగా ఆయన శస్త్రచికిత్స జరిగిన ఇన్ని రోజుల తర్వాత ఇప్పటికీ ఆల్రెడీ రేవంత్ రెడ్డితో సహా అందరూ పరామర్శించడం జరిగింది. ఏపీ సీఎం మాత్రం ఇప్పటి వరకు ఆయన పరామర్శించినట్లు ఎక్కడ వార్తలు రాలేదు. ఈరోజు స్వయంగా నందినగర్ లో ఉన్నటువంటి కేసీఆర్ ఇంటికి వెళ్లి ఆయన పరామర్శించారు. ఇక రెండో కోణంలో చూసుకున్నట్లయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూడా కీలకమైనటువంటి మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రధానంగా చెప్పుకునే అంశం ఈ రోజు వైఎస్ జగన్ సోదరి వైఎస్ శర్మిల ఏర్పాటు చేసినటువంటి వైఎస్ఆర్ టీపీ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. ఈ ప్రక్రియ ఇప్పటికే పూర్తయిపోయింది. తెలంగాణ అంటే తెలంగాణ కోడలిగా తెలంగాణలో కేసీఆర్ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు పోరాటం చేస్తాను అని చెప్పి 2021 జులై 8న ఈ పార్టీని వైఎస్ఆర్ టీపీ పార్టీని ప్రారంభించారు. అలాగే అప్పటి వరకు జగన్ వెన్నంటి ఉన్నటువంటి విజయలక్ష్మి కూడా కుమార్తె కోసం పూర్తిగా తెలంగాణ రాజకీయాలకు వచ్చి ఇక్కడే ఆమెతో పాటు ఉన్నారు. ఈ సందర్భం అప్పటి నుంచి అంటే 2021 అక్టోబర్ నుంచి చేవెళ్లలో పాదయాత్ర మొదలుపెట్టి ప్రజా సమస్యలను తెలుసుకుంటూ రకరకాల పోరాటాల ద్వారా ప్రజల్లోకి వెళ్ళినటువంటి ప్రయత్నం కూడా చేస్తూ వచ్చారు షర్మిల. అయితే ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికలకు ముందు తెలంగాణ ఎన్నికలకు ముందే కాంగ్రెస్ పార్టీకి మద్దతు ప్రకటించడం ద్వారా తాను కాంగ్రెస్ పార్టీలో భాగం అవుతానన్నటువంటి అంశాన్ని చెప్పకనే చెప్పినట్లయింది. ఈ రోజున కాంగ్రెస్ పార్టీలో పార్టీని విలీనం చేశారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి లోటస్ పాండ్కు 2 సంవత్సరాల తర్వాత సోదరితోటి తనకు విభేదాలు ఏర్పడిన తర్వాత తొలిసారిగా ఆయన లోటస్ పాండ్కు వెళ్తున్నారు. లోటస్ పాండ్కు వెళ్ళిన తర్వాత బహుశా ఈ సోదరికి సంబంధించినటువంటి ఎందుకంటే ఆమె కార్యక్షేత్రం మళ్ళీ ఏపీకి ఎంచుకునేటువంటి అవకాశం ఉంది కాబట్టి ఆ విధంగా ఉంటే తనకు పార్టీ పరమైనటువంటి ఇబ్బందులు ఎలా వస్తాయి ఏంటి అనే అంశాలు తల్లితో చర్చించేటువంటి అవకాశం ఉందని తెలుస్తోంది శిరీష. రైట్, థ్యాంక్ యూ కోటిరెడ్డి.